మంది తమ కుటుంబాల భాగుల కోసం పనిచేస్తున్నటువంటి ఈ గడ్డ మీదకి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను ఈ రోజు జిత్నే బీడీ వర్కర్స్ ఉపస్థిత్ హై వో భలి భాతి జాన్తే హై కి దేశ్ కే 70 సాల్ కే ఇతిహాస్ మే బీడీ వర్కర్ మాత్ర అప్నే లియే ఘర్ బనా లే ఇస్కే లియే 70 సాల్ సే మాత్ర 5000 రూపాయ సే లేకర్ సిర్ఫ్ లగ్భగ్ 40000 కి అవధి మే పైసా మిల్తా థా 72 సంవత్సరాల స్వతంత్ర భారతంలో బీడీలు చేస్తున్నటువంటి అక్కా చెల్లెళ్ళకి తమ సొంత ఇండ్లు కట్టుకుందామంటే 72 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం 5 నుంచి 40 వేల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం గతంలో సహాయం చేసేది. కానీ నరేంద్ర మోదీ కే నేతృత్వమే నా సిర్ఫ్ దేశ మే 80 లాఖ బీడీ వర్కర్ కో ఐడెంటిటీ కార్డ్ దేకర్ విశేష సమ్మాన్ దియా బల్కి సాథి హౌసింగ్ లోన్ కా పైసా భీ బఢాకర్ లగ్భగ్ 1.5 లాఖ రూపాయ కియా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 80 లక్షల మంది బీడీ కార్మికులని గుర్తించడమే కాకుండా వారికి అందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడంతో పాటు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి 5000 40000 రూపాయల ఇంటి లోనుని 150000 రూపాయలకు పెంచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానిది. లేకిన్ చింతా కి బాత్ ఆజ్ యే హై कि केंद्र की सरकार ने अब तक ग्रामीण और शहरी इलाके में 2 लाख से ज्यादा घर तेलंगाना की जनता के लिए सैंक्शन किए हैं. बाधाकरमैनटुवंटि विषय एंटंटे नरेंद्र मोदी गारी प्रभुत्वं केंद्रंलो उन्नटुवंटि प्रभुत्वं तेलंगाणालो उन्नटुवंटि ग्रामीण प्रांतालकी मुनिसिपालिटीलकी पट्टणाल कोसं ఇప్పటి వరకు 2 లక్షల ఇండ్లని మంజూరు చేసినటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రశ్న ఉంటా హై కి టిఆర్ఎస్ పార్టీ క్యూ గరీబ్ ప్రజా కో ఘర్ సే భీ వంచిత్ రఖనా చాహతీ హై. మరి ప్రశ్న ఏమొస్తుందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2 లక్షల ఇండ్లు తెలంగాణ ప్రజల కోసం మంజూరు చేసి డబ్బులు ఇస్తే ఎందుకు చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వం ఆ ఇండ్లను పేదల కోసం కట్టించడం లేదు అనేది ఇక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి ప్రశ్న. మాత్ర ఘర్ సే వంచిత్ నహీ రఖా, మాత్ర ఆయుష్మాన్ భారత్ సే వంచిత్ నహీ రఖా, బల్కి ఆజ్ కిసాన్ భాయి ఔర్ బెహనో కే లియే భీ ఏక్ విశేష్ పైగామ్ లేకర్ ఆయి హూ. ఒక ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో మనల్ని మోసం చేయడం కాదు, బీడీ కార్మికుల ఇళ్ల విషయంలో మోసం చేయడం కాదు, డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో మోసం చేయడంలో కాదు, రైతన్నలకు ఉద్దేశించినటువంటి పలు సంక్షేమ పథకాల్లో కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజలను వంచిస్తూ వస్తుంది. ఏక్ సత్య యే హై కి నరేంద్ర మోదీ కే నేతృత్వమే కిసానో కి సంరక్షణ కే లియే, కిసానో కి సమృద్ధి కే లియే ఏక ఐతిహాసిక్ నిర్ణయ లియా గయా తాకి ఉనే 1.5 గుణా మునాఫా హో ఔర్ ఉన్కి ఆనే వాలీ పీడీ భీ ఖేత్ ఔర్ ఖేతీ సే జుడి రహే. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ఉద్దేశించి తీసుకొచ్చినటువంటి ఇన్సూరెన్స్ పథకం విషయం లోపల కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నల్ని కూడా వంచిస్తూ వచ్చింది. తెలంగాణ రాజ్యమే ఎంఎస్పీ రేట్ 28% పిచ్లే సాల్ సే బఢాయా గయా. 28% ఎంఎస్పీని తెలంగాణ రైతన్నల కోసం, అందుకోసమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతన్నల కన్నీళ్లు తుడవడానికి పెంచింది. కాటన్ కే కిసానో కి ఇస్ మాంగ్ కో పూరా కర్తే హుయే రాష్ట్ర భర్ మే కిసాన్ కో సిచాయి కే సాధన మిలే ఇసిలియే నరేంద్ర మోదీ కే నేతృత్వ మే 50000 కరోడ్ రూపాయ వంటిత్ కియా గయా. పత్తి కార్మికుల కుటుంబాలు నష్టపోవద్దని, పత్తి కార్మికుల రైతులకు నష్టం జరుగుతని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 50000 కోట్ల రూపాయలతోటి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.
इंसान के स्वास्थ्य के साथ साथ धरती के भी स्वास्थ्य की चिंता करते हुए देश में 15 करोड़ सॉयल हेल्थ कार्ड बांटे गए किसानों के बीच। नरेंद्र मोदी गारी प्रभुत्वं मनुष्य आरोग्य रक्षण तो पाटु मन को पंटनिचे भूमि ने रक्षे 15 लक्षल मंदिर रैतुलकु సాయిల్ హెల్త్ కార్డులు అంటే ఆ భూమిలో ఏ పంట వేసుకోవాలనో తెలియజేసేటువంటి సాయిల్ హెల్త్ కార్డులను కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. దేశ భర్ కే కిసానో కి ఫసల్ కా బీమా కే మాధ్యమ సే సంరక్షణ హో ఇసిలే 4 కరోడ్ సే జాదా కిసానో కో ఫసల్ బీమా యోజన కా లాభ్ దియా గయా. 4 కోట్ల మంది రైతులకి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఫసల్ బీమా యోజన ద్వారా రక్షణ కల్పించాలని చెప్పి ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. లేకిన్ దుఃఖ్ కి బాత్ హై, కానీ బాధపడాల్సిన విషయం ఇది, కి కిసాన్ కి ఉపజ్ కా సంరక్షణ కర్నే కే లియే ఫసల్ బీమా యోజన కా లాభ కిసానో కా సంరక్షణ కర్నే సే ఇన్కార్ టిఆర్ఎస్ కి సర్కార్ నే తెలంగాణా మే కియా హై. రైతులకు ఫసల్ బీమా కార్యక్రమం అమలు చేసే విషయంలో గాని, రైతన్నల సంక్షేమాన్ని పట్టించుకునే విషయంలో గాని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యాన్ని వహిస్తూ వస్తుంది. కేంద్ర కి సర్కార్ నే మిషన్ భాగీరథ, కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ, నేషనల్ హైవే జాతీయ రహదారులు మన పక్కన పోతున్నటువంటి రోడ్లు, తెలంగాణ కి బిజ్లీ కి సభీ దర్కారో కే లియే తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇచ్చేటందుకు కేంద్ర కి ఓర్ సే సహయోగ్ దియా, కేంద్ర ప్రభుత్వం తన వంతు సహాయ సహకారాలని అందించింది. తాకి అగర్ తెలంగాణ తరక్కీ కరే, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తో ఏ దేశ్ కి తరక్కీ హై, అది తన సొంత డబ్బాగా చెప్పుకుంటా ఉంది, కానీ 24 గంటల కరెంటు గాని జాతీయ రహదారులు గాని మిషన్ భగీరథ కార్యక్రమం గాని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తున్నటువంటి కార్యక్రమాలే అని తెలియజేస్తా ఉన్నాను. అరే ఏ తో హమ్ బి జాన్తే హై, ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, కే కాంగ్రెస్ కే రాజ్ మే 13వీ ఫైనాన్స్ కమిషన్ కే చల్తే తెలంగాణ కో మాత్ర 15,000 కరోడ్ దియే గయే థే. మనందరికీ తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు 13వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చినటువంటి నిధులు కేవలం 15,000 కోట్లు మాత్రమే. లేకిన్ నరేంద్ర మోదీ కే నేతృత్వమే తెలంగాణ కో 14th ఫైనాన్స్ కమిషన్ కే చల్తే ఐతిహాసిక సంఖ్యా 2,30,000 కరోడ్ రూపాయ వికాస్ కే లియే దియా గయా హై. కాంగ్రెస్ పార్టీ 13వ ఆర్థిక సంఘం కింద 15,000 కోట్ల రూపాయలు ఇస్తే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం కింద తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు 2,00,000 కోట్ల పైచిల్కు. ఒక్కసారి మీరు అర్థం కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇన్ని సారీ సంఖ్యా మే పైసా కేంద్ర సే తెలంగాణ మే ఆనా ఇస్ బాత్ కా ప్రతీక హై కి నరేంద్ర మోదీ జీ కే మన మే, అమిత్ షా కే మన మే, భారతీయ జనతా పార్టీ కే మన మే తెలంగాణ కే వికాస్ కా సంకల్ప హై. తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, తెలంగాణ ప్రజలు బాగుండాలని, భారతీయ ఆర్థిక స్థితిగతులు మెరుగుండాలనేది భారతీయ జనతా పార్టీ కోరిక, అమిత్ షా గారి ఆకాంక్ష. దానికి అనుగుణంగానే నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోల్చినప్పుడు కొన్ని రెట్లు అధికంగా ఈ ప్రాంతానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది మీరందరూ కూడా గమనించాలి. టిఆర్ఎస్ నే తెలంగాణ ప్రదేశ్ కి అసెంబ్లీ కో సమయ సే పహలే హీ డిజాల్వ్ కర్కే అప్నే అందర్ కి కలహ కా సబ్సే బడా ప్రమాణ దేశ్ కో దియా హై. అందుకనే బహుశా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పథకాలు డబ్బుల విషయంలో భయపడి మనసులో ఒక రకమైనటువంటి ఆందోళన గురై బహుశా ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్టు మాకు అనిపిస్తా ఉంది. 5 సాల్ కా మ్యాండేట్ తెలంగాణ కి జనతా నే జిస్ సర్కార్ కో దియా ఉస్ సర్కార్ కో ఉస్ టిఆర్ఎస్ పార్టీ కో తెలంగాణ కి జనతా కా మ్యాండేట్ స్వీకార్ నహీ, జనతా కా సమ్మాన్ స్వీకార్ నహీ. అగర్ ఉనే చాహియే తో సిర్ఫ్ అప్నీ సత్తా కా సంరక్షణ తాకి ఉన్కా పరివార్ సమృద్ధ హో సకే ఆర్ తెలంగాణ కి గరీబ్ జనతా గరీబీ మే రహే. తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని 5 సంవత్సరాలు పరిపాలించమని అధికారం ఇస్తే, ఆయన తన కుటుంబం కోసం, తన కుటుంబ సభ్యుల బాగు కోసం పేద ప్రజల ఆకాంక్షల్ని తుంగలో దొక్కుతూ
ముందస్తుగా తన శాసనసభని రద్దు చేయడం జరిగింది. అంటే తన లక్ష్యం తన కుటుంబం తన ప్రయోజనాలు తప్ప పేద ప్రజల ప్రయోజనాలు కాదని మీరందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇస్లీ ఆజ్ యహాన్ ఉపస్థిత్ బెహనో సే భాజపా కే కార్యకర్తాఓ సే ఆహ్వాన్ కర్నా చాహతీ హూ కి వో టిఆర్ఎస్ పార్టీ జిసే జనతా కా వికాస్ మంజూర్ నహీ వో విపక్షీ పార్టీయా జిన్కో ఆజ్ భీ ఆజాద్ భారత్ మే తెలంగాణా కా బలిదాన్ స్వీకార్ నహీ ఆనె వాలే చునావ్ మే ఉనే జడ్ సే ఉఖాడ్ కర్ లోక్తంత్ర కో ఏక్ బార్ ఫిర్ జనతా కే ఆశీర్వాద్ సే పరిభాషిత్ కరేంగే ఆజ్ యే సంకల్ప్ లేకర్ హమ్ సబ్ కో యహాన్ సే జానా హై. మనమందరం కూడా ఇక్కడి నుంచి ఒక లక్ష్యం తీసుకొని ఒక ప్రమాణపూర్వకమైనటువంటి నిర్ణయం తీసుకొని వెళ్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఏ పేద ప్రజలు తమ బాగు కోసం 5 సంవత్సరాల కోసం పరిపాలించమని అధికారం ఇస్తే మధ్యలోనే కాడి కింద పెట్టిపోయిన ఆయన ఒక ఆయనైతే ఇంకొక ప్రతిపక్ష పార్టీ తానేదో చేస్తానని ఈ దేశాన్ని ఉద్ధరిస్తానని ఉత్తర కుమార ప్రకల్పాలు పలుకుతున్నటువంటి ప్రతిపక్షాన్ని మధ్యలో కాడి కింద పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీకి మీరందరూ కూడా గుణపాఠం చెప్పి రానున్నటువంటి ఎన్నికల్లో భాజపాను ఆశీర్వదించాలని ఒక ప్రమాణం ఒక నిర్ణయం ఒక సంకల్పం తీసుకొని మనమందరం ఇక్కడి నుంచి పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.